నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చీకటి మామిడి గ్రామంలో మహిళలు బెల్ట్ షాపులను నియంత్రించాలని రాజగోపాలరెడ్డి చిత్రపటంతో ఊరేగింపు నిర్వహించిన సందర్భం నిన్న మునుగోడు నియోజకవర్గంలో చోటు చేసుకుంది. అయితే ఎందుకు ఎక్కడా లేని విధంగా మునుగోడులో బెల్ట్ షాపులను నియంత్రిస్తాను, ఒక్క బెల్ట్ షాప్ కూడా లేకుండా నియోజకవర్గం మొత్తం బెల్ట్ షాపులను ఎత్తేసే కార్యక్రమం చేపడతానని ఎమ్మెల్యే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి గత ఎన్నికలకు ముందు జరిగిన ప్రచారంలో గ్రామ గ్రామంలో కూడా ఆయన అదే ప్రకటించడం జరిగింది. అయితే మరో గ్రామంలో కూడా ఆయన ఏం చెప్పారంటే బెల్ట్ షాపును నియంత్రించిన గ్రామానికి 5 లక్షల రూపాయలు అంటే బెల్ట్ షాపులు లేకుండా చేస్తే స్వచ్ఛందంగా వాటిని తొలగిస్తే ఆ గ్రామ అభివృద్ధి కోసం 5 లక్షలను నిధులు మంజూరు చేస్తా అని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. అదే కాదు గెలిచినాక విజయోత్సవ సభ ర్యాలీలో ఆయన ఒకటే ఒకటి అంటే మహిళను ఉద్దేశించి పెద్ద ఎత్తున ఉద్ఘాటించి చెప్పింది ఏంటంటే బెల్ట్ షాపులను నియంత్రిస్తాను, పూర్తిగా బెల్ట్ షాపుల ద్వారా నష్టం జరుగుతుంది, గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం ఎరులై పారడం వల్లనే మహిళలు అదేవిధంగా అంటే మద్యానికి బానిసలై పురుషులు అనారోగ్యాల బారిన పడడం లేదంటే ఇంట్లో మహిళలపైన దాడులు చేయడం ఆకృత్యాలకు పాల్పడడం ఇలాంటి ఘటనలన్నీ నియంత్రించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలవగానే నేను పూర్తిగా అంటే ఈ బెల్ట్ షాపులను నియంత్రిస్తానని ఒక ప్రకటన ఏదైతే చేశారో దానికి అనుగుణంగానే మహిళలు అక్కడ స్పందించి ఆనందం వ్యక్తం చేస్తూ రాజగోపాలరెడ్డి చిత్రపటంతో అంటే ఫ్లెక్సీతోటి పులిమామిడి ఊరంతా తిరిగి ఇంటింటికి ప్రచారం కల్పిస్తూ బెల్ట్ షాపులను నియంత్రించాలనే ఒక సదుద్దేశంతో మహిళలు పెద్ద ఎత్తున అక్కడ ఒక ఉద్యమంలాగా నిన్న ర్యాలీ చేయడం జరిగింది. ర్యాలీ చేయడమే కాదు ప్రజలకు అవగాహన కల్పించడం వరకే కాకుండా పాలాభిషేకం చేసి ఇలాంటి నిర్ణయం హర్షించదగ్గది, ఇది అన్ని నియోజకవర్గాల్లో జరగాలి, తెలంగాణ రాష్ట్రంలో మద్యం ఏరులై పారడం వల్లనే ఇన్ని అకృత్యాలు ఇన్ని అరాచకాలు చిన్న చిన్న పిల్లలపైన ఆకృత్యాలు కూడా మనం గడిచిన 5 ఏళ్ళు 10 ఏళ్ళలో మనం చూసినాం, వరుస ఘటనలు జరిగిన సందర్భాలు మనం చూసినాం. సో ఇలాంటివి ఏదైతే మద్యం మత్తులో జరిగే ఆకృత్యాలు దాడులు అరాచకాలు వీటన్నిటిని రూపుమాపాలంటే అది కేవలం అధికారులు ప్రజాప్రతినిధులు వారితో పాటు ప్రజలను అందులో సమన్వయం చేస్తూ కార్యాచరణ రూపొందించినప్పుడే ఇది సాధ్యమవుతుందని విశ్వసించిన పులిమామిడి చీకటి మామిడి గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడ నిన్న ర్యాలీ చేయడం అది అనేక గ్రామాలకు కూడా వ్యాపించి అక్కడ కూడా ఇప్పుడే నిర్ణయాలు తీసుకుంటారు, ఒక సామూహికంగా ఒక తీర్మానం కూడా చేశారు. ఇక్కడ ఈ గ్రామంలో అంటే చీకటి మామిడికి సంబంధించి ఏ ఒక్క చిన్న గ్రామంలో కూడా ఏ వార్డులో కూడా ఏ దుకాణంలో కూడా మద్యాన్ని అమ్మేందుకు వీల్లేదు అంటూ ఒక సామూహికంగా ఒక తీర్మానం చేసిన పరిస్థితి అయితే మనం నిన్న చూసినాం. సో ఇది ఎంతవరకు వెళ్తుంది, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఇచ్చిన మాట పైన నిలబడి మద్యం దుకాణాలను ఏరి పారేస్తారా, బెల్ట్ షాపుల పైన ఉక్కుమాదం మోపుతారా, దీనిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక స్పష్టమైన నిర్ణయం అయితే తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. అంటే ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఇప్పటికే ప్రత్యేకమైన మీటింగ్లు ఏర్పాటు చేసి మద్యం నియంత్రణ కోసం అదేవిధంగా దుకాణాల టైమింగ్స్ని కూడా చేంజ్ చేసేందుకు ఇప్పటికే కార్యాచరణ రూపొందిస్తున్నట్లుగా మనకు వార్తల్లో చూస్తున్నాం, సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. మద్యం పైన రాష్ట్ర ప్రభుత్వం కనుక ఉక్కుపాదం మోపితే అనేక వర్గాల ప్రజలకు మేలు చేకూరుతుందనే ఒక ఆలోచన అయితే ఉంది. సరే దీన్ని ఏ విధంగా అమలు చేస్తారనే విషయాన్ని మాత్రం వేచి చూడాలి. మొత్తానికి చీకటి మామిడి గ్రామంలో ప్రజలు చేసిన పనిని మాత్రం అది సోషల్ మీడియాలో వైరల్ అయింది, ఆ వీడియో మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. దీన్ని పూర్తిగా అంటే మహిళలు స్వచ్ఛందంగా ఊర్లో ఉన్న ప్రతి ఇంట్లో నుంచి మహిళలు తరలి వచ్చి ర్యాలీలో పాల్గొని మద్యం షాపులను బెల్ట్ షాపులను నియంత్రించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే చీకటి మామిడిలో ఉంది. సో ఇది మునుగోడు నియోజకవర్గంలో మద్యం దుకాణాలకు సంబంధించి బెల్ట్ షాపులను ఏరివేసేందుకు మహిళలు చేసిన తీర్మానం పైన రిపోర్టు. కెమెరామాన్ సాయితో ప్రేమ్ సుమన్ టీవీ నల్గొండ.